లాంఛనంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం ప్రారంభం ఉత్తమ వాలంటీర్లను సన్మానించిన సీఎం వైఎస్ జగన్ నవరత్నాల ఫిలాసఫీకి సారథులు వాలంటీర్లు మంచి చేసిన చరిత్ర లేని వారే అబద్ధాలు చెబుతున్నారన్న సీఎం ఏపీ వాలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వారి సేవలు అభినందనీయమన్న మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు మహారాష్ట్ర నాందేడ్లో తెలంగాణ సీఎం పర్యటన రెండు రోజుల పాటు బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ శిక్షణ తరగతులు కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న సిద్ధరామయ్య డీకే క్యాబినెట్ రూపకల్పనపై ఖర్గేతో చర్చించనున్న నేతలు శ్రీనగర్లోని దాల్ లేక్లో సీఆర్పీఎఫ్ స్పెషల్ డ్రిల్ G20 సదస్సు నేపథ్యంలో కమాండోస్ విన్యాసం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నిందితురాలు రేణుక వాంగ్మూలం రికార్డు చేసిన ఈడీ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం గవర్నమెంట్ స్కూల్స్ లో 10th టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు బహుమతులన్న మంత్రి బొత్స ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం ఎక్కడా కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా కాంగ్రెస్ లోకి వెళ్తున్నానన్న వార్తలు అవాస్తవం తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం బీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న భట్టి చంద్రబాబుకు షాక్ ఇస్తున్న ప్రజలు శృంగవరపుకోట టీడీపీ సభలో జై జగన్ నినాదాలు భోపాల్ హెచ్యూటీ కేసులో సంచలన విషయాలు బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడి రేపే సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం కంఠీరవ స్టేడియంలో పూర్తి కావస్తున్న ఏర్పాట్లు న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజుకు ఉద్వాసన అర్జున్ రామ్ మేఘ్వాల్ కు బాధ్యతలు అప్పగింత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఈ నెల 28న జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ కేంద్ర మాజీ మంత్రి రతన్ లాల్ కటారియా కన్నుమూత విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా గోల్డ్ సీజ్ ఓ ప్రయాణికుడి ప్యాంట్లో దాదాపు 4 కిలోల బంగారం గుర్తింపు పంజాబ్ గురుదాస్పూర్ లో పోలీసుల దాష్టీకం మహిళా రైతుపై చేయి చేసుకున్న అధికారి ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో రబ్రీదేవిపై ఈడీ ప్రశ్నలు సుమారు 2 గంటల పాటు విచారించిన అధికారు హిందూ మహాసముద్రంలో చైనా షిప్ గలంతు డ్రాగన్ కు సాయం చేసిన భారత నౌకాదళం ట్రిపుల్ ఆర్ హీరోలకు అరుదైన గౌరవం ప్రముఖ జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ హైదరాబాద్ పై బెంగళూరు విజయం ఐపీఎల్లో నేడు పంజాబ్తో రాజస్థాన్ ఢీ ధర్మశాల వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్